సో పాస్పోర్ట్ ఎలా అప్లై చేసుకోవాలి అది ఈ వీడియోలో చెప్తాను అండ్ ఎవ్రీ వీడియో లాగే ఎవ్రీ స్టెప్ చాలా క్లియర్గా చాలా నెమ్మదిగా చెప్తాను సో దట్ మీరు ఎక్కడ తప్పులు చేయరు మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఇంక లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేద్దాం సో పాస్పోర్ట్ అప్లికేషన్ బేసిక్గా 3-step ప్రాసెస్ స్టెప్ 1లో ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటాము స్టెప్ 2లో అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న డేట్ నాడు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి మన డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోవాలి స్టెప్ 3 పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది సో ఈ 3 steps నేను క్లియర్గా మాట్లాడతాను డీటెయిల్గా చెప్తాను ఆన్లైన్లో ఫామ్ ఎలా ఫిల్ చేయాలి ఎలా సబ్మిట్ చేయాలి ఆ ప్రాసెస్ అంతా నేను మీకు చూపిస్తాను సో మీ దగ్గర ఆధార్ కార్డ్ ఇంకా 10th class మార్క్ లిస్ట్ ఉంటే చాలు ఎక్కువ డాక్యుమెంట్స్ అవసరం లేదు ఫీ వచ్చేసి 1500 ఫీ పే చేయాల్సి వస్తుంది ఒకవేళ మీకు పాస్పోర్ట్లో మనకి ఎక్కువ పేజెస్ కావాలన్నా అండ్ ఇది నార్మల్ అప్లికేషన్కి 1500 ఫీజు ఉంటుంది తత్కాలని ఇంకో అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది కొంచెం ఫాస్ట్గా పని అయిపోవడానికి త్వరగా మీకు పాస్పోర్ట్ ఇంటికి రావాలి అంటే తత్కాల్లో అప్లై చేసుకోవాలి సో తత్కాల్లో అప్లై చేసుకున్నా మీరు పాస్పోర్ట్లో ఎక్కువ పేజెస్ కావాలన్నా 1500 కన్నా ఎక్కువ పే చేస్తారు నార్మల్ అప్లికేషన్ అయితే 1500 ఫీ ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేయడానికి మీరు passportindia.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీకు ఈజీ అవ్వడానికి సో వెబ్సైట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఓపెన్ చేశాక మొబైల్లో ఓపెన్ చేసిన ఇలాగే ఉంటుంది బట్ ప్రిఫర్ బిగ్ స్క్రీన్స్ ల్యాప్టాప్ లేదా పీసీలో అప్లై చేయడానికి ట్రై చేయండి పాస్పోర్ట్ కదా పెద్ద స్క్రీన్ అయితే క్లియర్గా ఉంటుంది తప్పులు ఏమైనా చేసినా తెలుస్తుంది వెంటనే కరెక్ట్ చేసుకోవచ్చు సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో ఉన్న న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ రిజిస్టర్ టు అప్లై యాట్ దగ్గర పాస్పోర్ట్ ఆఫీస్ సెలెక్ట్ అయి ఉంటుంది బై డిఫాల్ట్ దాన్ని చేంజ్ చేయక్కర్లేదు ఇన్ కేస్ అది వేరే ఉంటే అప్పుడు మార్చండి పాస్పోర్ట్ ఆఫీస్ అనే ఆప్షన్ కి తర్వాత పాస్పోర్ట్ ఆఫీస్ సెలెక్ట్ చేయాలి దానికన్నా ముందు మీకు దగ్గరలో ఉన్న పాస్పోర్ట్ ఆఫీస్ ఏ జోన్లో ఉంటుందో మీరు తెలుసుకోవాలి దానికోసం పైన చూడండి క్లిక్ హియర్ టు చెక్ ద అపాయింట్మెంట్ అవైలబిలిటీ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి తెలంగాణ వాళ్ళకి ఒకటే జోన్ హైదరాబాద్ సో వాళ్ళకి కన్ఫ్యూజన్ ఏం లేదు ఆంధ్ర వాళ్ళకి చూడండి విజయవాడ వైజాగ్ 2 zones ఉన్నాయి సో మీకు దగ్గరలో ఏ సిటీ ఉందో అది సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ తర్వాత కింద క్యాప్చర్ ఫిల్ చేసి అపాయింట్మెంట్ అవైలబిలిటీ మీద క్లిక్ చేయండి సో ఈ లిస్ట్లో మీరు చూసుకోవచ్చు మీ ఊర్లో పాస్పోర్ట్ ఆఫీస్ ఉందా లేదా మీకు దగ్గరలో ఉన్న ఊర్లో ఎక్కడైనా ఉందా అని ఒకవేళ మీకు ఈ లిస్ట్లో ఉన్న ప్లేసెస్ అన్నీ క్లోజ్ ప్లేసెస్ ఏది లేదు అన్నీ చాలా దూరం అంటే వేరే జోన్ సెలెక్ట్ చేసి చూసుకోండి సో ఇలా మీరు మీకు దగ్గరలో ఉన్న పాస్పోర్ట్ ఆఫీస్ విజయవాడ జోనా వైజాగ్ జోనా అని తెలుస్తుంది ఫస్ట్ అండ్ ఆ ఆఫీస్ అడ్రస్ కూడా తెలుసుకోవచ్చు మీరు ఇక్కడ సో మీ జోన్ ఏంటో మీకు క్లారిటీ వచ్చాక ఆ జోన్ సెలెక్ట్ చేయండి ఈ పాస్పోర్ట్ ఆఫీస్ అనే ఆప్షన్ దగ్గర తర్వాత బాక్స్లో మీ నేమ్ ఎంటర్ చేయండి దాని కింద బాక్స్లో మీ సర్ నేమ్ మీ ఇంటి పేరు టైప్ చేస్తారు అండ్ అన్ని క్యాపిటల్ లెటర్స్లో ఎంటర్ చేయండి నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి దాని కింద మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి తర్వాత ఆప్షన్లో పైన మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో దాన్ని లాగిన్ ఐడి కింద వాడచ్చా అని అడుగుతుంది ఎక్కువ డీటెయిల్స్ పెరిగే కొద్దీ మనకి గుర్తు పెట్టుకోవడం కష్టమవుతుంది సో ఈమెయిల్ ఐడియే లాగిన్ ఐడి కింద వాడడానికి నేను ఎస్ మీద క్లిక్ చేశాను మిమ్మల్ని కూడా అదే చేయమని సజెస్ట్ చేస్తాను సో ఈమెయిల్ ఐడి ఈజీగా గుర్తుంటుంది కాబట్టి ఎస్ మీద క్లిక్ చేశాక ఆటోమేటిక్గా లాగిన్ ఐడి బాక్స్ ఫిల్ అయిపోతుంది ఇప్పుడు పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి పాస్వర్డ్లో ఒక నెంబర్ అయితే ఉండాలి ఇంకా ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి ఒక లోవర్ కేస్ లెటర్ ఉండాలి అదే స్మాల్ లెటర్ ఇంకా ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి అండ్ మినిమం 8 characters ఉండాలి పాస్వర్డ్ రూపాయి చాక్లెట్ అంత రాస్తే పని అవ్వదు అలా నీ కొబ్బరి జెట్ అంత రాసినా పని అవ్వదు 14 characters మ్యాక్సిమం అంతే లిమిట్ సో పాస్వర్డ్ 2 సార్లు ఎంటర్ చేయండి కన్ఫర్మేషన్ కోసం తర్వాత హింట్ క్వశ్చన్ ఒకటి ఇవ్వాలి పాస్వర్డ్ మర్చిపోతే ఈ హింట్ క్వశ్చన్తో దాన్ని రికవర్ చేసుకోవచ్చు మై సజెషన్ ఈ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇంకా ఈ హింట్ క్వశ్చన్ అన్ని ఎక్కడైనా రాసుకోండి పాస్పోర్ట్ అప్లై చేశాక చాలాసార్లు లాగిన్ అయ్యి ట్రాక్ అది చేసుకుంటూ ఉంటాము సో ఈ పాస్వర్డ్ అవి ఎక్కడైనా రాసుకుంటే బెటర్ అనేది నా సజెషన్ తర్వాత కింద క్యాప్చర్ ఎంటర్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీరు ఇచ్చిన మెయిల్ ఐడికి ఒక కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది నేను అప్లై చేసినప్పుడు చాలాసేపు నాకు మెయిల్ కనబడలేదు తల పీక్కున్నాను ఈమెయిల్ ఐడి ఏదైనా తప్పిచ్చానేమో అనుకున్నా బట్ అది స్పామ్ ఫోల్డర్లో ఉంది సో మీకు ఒకవేళ మెయిల్ రాలేదనిపిస్తే ఒకసారి స్పామ్ ఫోల్డర్ చెక్ చేయండి సో ఆ మెయిల్లో ఒక కన్ఫర్మేషన్ లింక్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి అండ్ ఎంటర్ యూజర్ ఐడి అదే యూజర్ ఐడి అంటే ఇక్కడ మీ ఈమెయిల్ ఐడిని అంతే అకౌంట్ యాక్టివేట్ అవుతుంది సో ఇప్పటివరకు వెబ్సైట్లోకి రిజిస్ట్రేషన్ మాత్రమే అయింది ఇప్పుడు లాగిన్ అయ్యి పాస్పోర్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తాం లాగిన్ ఇక్కడ నుండి అవ్వచ్చు లేదా హోమ్ పేజ్కి వెళ్ళి ఎగ్జిస్టింగ్ యూజర్ లాగిన్ మీద క్లిక్ చేసి అక్కడి నుంచి కూడా లాగిన్ అవ్వచ్చు లాగిన్ ఐడి మీ ఈమెయిల్ ఐడియే ఇందాక చూసాం క్లిక్ ఆన్ కంటిన్యూ పాస్వర్డ్ టైప్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి బేసిక్ స్టఫ్ లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది యూజర్ ఇంటర్ఫేస్ ఇందాక చెప్పినట్టు ఇంకా పాస్పోర్ట్ అప్లై చేయలేదు మనం జస్ట్ వెబ్సైట్లోకి రిజిస్టర్ అయ్యాము అంతే సో ఇక్కడ అప్లై ఫర్ ఫ్రెష్ పాస్పోర్ట్ లేదా రీఇష్యూ ఆఫ్ పాస్పోర్ట్ అని ఉంది దాని మీద క్లిక్ చేయండి
తర్వాత స్టెప్లో క్లిక్ హియర్ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సాఫ్ట్ కాపీ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి మళ్ళీ దాన్ని అప్లోడ్ చేసే ఆప్షన్ కూడా ఉంది మనకి ఆల్టర్నేటివ్ ఒకటి, బట్ నేను అది ప్రిఫర్ చేయను. ఫస్ట్ మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, అలాగే మీ జిల్లా కూడా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పేజ్లో మీరు ఫ్రెష్గా అప్లై చేసుకుంటున్నారు కాబట్టి ఫ్రెష్ పాస్పోర్ట్ మీద సెలెక్ట్ చేయండి, లేదా ఆబ్వియస్లీ వేరే ఆప్షన్ పెడతారు. కింద టైప్ ఆఫ్ అప్లికేషన్ నార్మల్ది ఉంటుంది, దానికి 1500 ఫీ పే చేస్తాం మనం. తత్కాల్ది పెడితే మీకు మరొక 2000 ఎక్స్ట్రా పే చేస్తారు అనుకుంటా. ఈ తత్కాల్ చాలా ఫాస్ట్ ప్రొసీజర్ అవుతుంది, త్వరగా మీకు ఒకవేళ పాస్పోర్ట్ చేతిలో కావాలి అంటే తత్కాల్ సెలెక్ట్ చేసుకోండి, బట్ దానికి ఎక్స్ట్రా పే చేసుకోవాలి మళ్ళీ చెప్తున్నా. అండ్ బుక్లెట్ టైప్లో నాకు 36 పేజెస్ చాలు, ఎక్స్ట్రా పేజెస్ కావాలి అంటే మరో 500 ఎక్స్ట్రా పే చేస్తారు అనుకుంటా. ఇప్పటికైతే 36 సరిపోతుంది నాకు, సో నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ అప్పుడు ఇచ్చిన డీటెయిల్స్ లాగే ఫస్ట్ మీ నేమ్ టైప్ చేయండి, కింద సర్ నేమ్ కూడా ఇవ్వండి, మీ ఇంటి పేరు. జెండర్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ హ్యావ్ యూ ఎవర్ నోన్ బై అదర్ నేమ్స్ అని అడుగుతుంది, నో మీద సెలెక్ట్ చేయండి. హ్యావ్ యూ ఎవర్ చేంజ్ యువర్ నేమ్ అని ఉంటుంది, దాని దగ్గర కూడా నో సెలెక్ట్ చేయండి. దాని కింద డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు మళ్ళీ. ఇండియా బయట పుట్టారని అడుగుతుంది, నో సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడో చెప్పాలి, ఎక్కడ పుట్టారు అని. ఆ ఊరు పేరు టైప్ చేసి కింద స్టేట్ ఇంకా డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి. మ్యారిటల్ స్టేటస్ అప్డేట్ చేయండి, పెళ్ళి అయిందా లేదా అని. సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా బై బర్త్ అని ఉంటుంది, ఎందుకంటే ఇందాక మనం ఇండియా బయట పుట్టలేదు అని సెలెక్ట్ చేసాం కాబట్టి, సో దాన్ని అలాగే వదిలేయండి. పాన్ అండ్ ఓటర్ ఐడి అడుగుతుంది, బట్ ఇది మ్యాండేటరీ కాదు, మీరు ఉంటే ఇవ్వచ్చు, ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదా అవసరం లేదు. ఎంప్లాయ్మెంట్ టైప్ సెలెక్ట్ చేసుకోండి, స్టూడెంట్ అయితే స్టూడెంట్, ప్రైవేట్ జాబా, గవర్నమెంట్ జాబా, సెల్ఫ్ ఎంప్లాయిడా, ఏదైతే అది. మీ పేరెంట్స్లో మదర్ లేదా ఫాదర్ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ అని అడుగుతుంది, ఎస్ అయితే ఎస్, లేదా నో అయితే నో సెలెక్ట్ చేయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పాలి, 10th క్లాస్ కన్నా ఎక్కువ చదివామా లేదా ఏదైతే అది. కింద ఈజ్ అప్లికెంట్ ఎలిజిబుల్ ఫర్ నాన్ ఈసీఆర్ కేటగిరీ అని అడుగుతుంది, ఎస్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ 10th క్లాస్ కన్నా ఎక్కువ చదివితే, నాన్ ఈసీఆర్ అంటే 10th క్లాస్ కన్నా ఎక్కువ చదువుకున్నారని అర్థం, ఈసీఆర్ అంటే 10th క్లాస్ కన్నా తక్కువ చదివారని. కింద విజిబుల్ మార్క్ ఒకటి ఇవ్వాలి, మీ బాడీ మీద పుట్టుమచ్చ ఒకటి చెప్పాలి. 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఒకటి ఉంటుంది, దాన్ని లేపుకొచ్చి ఇక్కడ పడేయండి, అయిపోయింది. కింద ఆధార్ నెంబర్ అడుగుతుంది, ఇది కూడా మ్యాండేటరీ కాదు పాన్ కార్డ్ లాగా, బట్ ఆధార్ నెంబర్ ఇవ్వండి ఇక్కడ. తర్వాత ఐ అగ్రీ మీద క్లిక్ చేసి డీటెయిల్స్ సేవ్ చేసుకోండి ఫస్ట్. తర్వాత మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి, అన్నీ కరెక్ట్ అనిపిస్తే నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఈ స్టెప్లో మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఇస్తారు, మీ ఫాదర్, ఇంకా మదర్ నేమ్స్, ఇంకా సర్ నేమ్స్. ఆ డీటెయిల్స్ ఫిల్ చేశాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ ఇస్తాం ఇప్పుడు. ఈజ్ యువర్ ప్రెజెంట్ అడ్రస్ అవుట్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది, నో మీద సెలెక్ట్ చేయండి. కింద అడ్రస్ టైప్ చేయండి, డోర్ నెంబర్, ఇంకా స్ట్రీట్ నేమ్ అవి. కింద విలేజ్, టౌన్, సిటీ ఏదైతే అది టైప్ చేసి దానికి సంబంధించిన స్టేట్ ఇంకా డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేస్తారు. మీ ఊరు పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో అది కూడా ఇవ్వాలి, అండ్ పిన్ కోడ్ ఇవ్వండి. అండ్ కింద మొబైల్ నెంబర్ ఇవ్వాలి, అండ్ ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాలి. మీకు అప్డేట్స్ అన్నీ ఈ మెయిల్, ఇంకా ఎస్ఎంఎస్ రూపంలో వస్తాయి. మీకు పర్మనెంట్ అడ్రస్ ఉందా అని అడుగుతుంది, ఎస్ మీద ఇవ్వండి. మీ పర్మనెంట్ అడ్రస్ పైన ఇచ్చిన అడ్రస్ ఒకటేనా అడిగితే ఎస్ అయితే ఎస్ మీద క్లిక్ చేయండి, నో అయితే మళ్ళీ పర్మనెంట్ అడ్రస్ ఒకసారి టైప్ చేయాల్సి వస్తుంది. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి, మీకు ఒక పాపప్ వస్తుంది. మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అప్డేట్స్ రిసీవ్ చేసుకోవడానికి మీరు అగ్రీ చేస్తున్నట్టు, ఓకే మీద క్లిక్ చేయండి. తర్వాత మరో పాపప్ వస్తుంది, మీరు సెలెక్ట్ చేసుకున్న పాస్పోర్ట్ ఆఫీస్ లొకేషన్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా మీరు సెలెక్ట్ చేసుకున్నారా లేదా అని. ఎందుకంటే ఒకవేళ మార్చాలనుకుంటే అది అవ్వదు, అంటే అవుతుంది బట్ రొట్ట ప్రొసీజర్ అంతా. సో కన్ఫర్మేషన్కి ఈ పాపప్, ఓకే మీద సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ స్టెప్లో ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఒకటి ఇస్తారు, నేను మా అమ్మగారిది ఇచ్చాను. నేమ్ అండ్ అడ్రస్ టైప్ చేసి మొబైల్ నెంబర్ ఇస్తారు, ఈమెయిల్ ఐడి ఇవ్వక్కర్లేదు. ఈ ఎమర్జెన్సీ డీటెయిల్స్ ఫిల్ చేశాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. హ్యావ్ యూ ఎవర్ హెల్డ్ ఆర్ హోల్డ్ ఎనీ ఐడెంటిటీ సర్టిఫికేట్ అని అడుగుతుంది, నో మీద సెలెక్ట్ చేయండి. డీటెయిల్స్ ఆఫ్ ప్రీవియస్ ఆర్ కరెంట్ డిప్లొమాటిక్ ఆర్ అఫీషియల్ పాస్పోర్ట్ దగ్గర డీటెయిల్స్ నాట్ అవైలబుల్ ఆర్ నెవర్ హెల్డ్ ఏ పాస్పోర్ట్ సెలెక్ట్ చేయండి. హ్యావ్ యూ ఎవర్ అప్లైడ్ పాస్పోర్ట్ బట్ నాట్ ఇష్యూడ్ దగ్గర ఎస్ అయితే ఎస్, నో అయితే నో సెలెక్ట్ చేయండి. నేను ఇప్పటికీ ఎప్పుడు అప్లై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అప్లై చేయడం, సో నేను నో దగ్గర సెలెక్ట్ చేస్తున్నా. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఈ పేజ్లో మనం కొన్ని డీటెయిల్స్ ఇవ్వాలి, ఇవి మీరు అన్నీ ఒకసారి చదువుకొని ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇవ్వండి. మోస్ట్లీ అన్నీ నోయే ఉంటాయి, బట్ ఒకసారి చదివే పెట్టండి ఎస్ఆ నో అనేది. బేసిక్గా ఇవేంటంటే మీ మీద ప్రెజెంట్ ఆర్ ప్రీవియస్గా ఎప్పుడైనా కోర్ట్ కేసెస్ కానీ క్రిమినల్ రికార్డ్స్ కానీ ఏమైనా ఉన్నాయా లేవా అనే క్లారిటీ కోసం. సో ఈ డీటెయిల్స్ ఫిల్ చేశాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. పాస్పోర్ట్ ప్రీవ్యూ వస్తుంది, పాస్పోర్ట్ ప్రింట్ అయ్యాక ఎలా కనిపిస్తాయి డీటెయిల్స్ అది ఈ ప్రీవ్యూలో మీరు చూసుకోవచ్చు. సో ఆ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదో చూడండి. ఫోటో అండ్ సిగ్నేచర్ ఈ స్టేజ్లో అందరికీ ఎంటీఏ ఉంటుంది, కంగారు పడక్కర్లేదు. మీరు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీ ఫోటో ఇంకా సిగ్నేచర్ తీసుకుంటారు. నెక్స్ట్ పేజ్లో సెల్ఫ్ డిక్లరేషన్ ఇది ఇవ్వాలి ఒకటి. సో ప్రూఫ్ ఆఫ్ బర్త్ నేను ఆధార్ సెలెక్ట్ చేసుకున్నా, అడ్రస్ ప్రూఫ్కి కూడా నేను ఆధారే సెలెక్ట్ చేసుకున్నా. కింద ప్లేస్ దగ్గర మీ ఊరి పేరు టైప్ చేసి ఐ అగ్రీ దగ్గర బాక్స్ టిక్ చేయండి,
తర్వాత డీటెయిల్స్ ఒకసారి సేవ్ చేసుకొని ఫామ్ సబ్మిట్ చేసేయచ్చు. బట్ ఒకసారి అప్లికేషన్ ప్రీవ్యూ మీద సెలెక్ట్ చేసి డీటెయిల్స్ అన్ని మళ్ళీ ఒకసారి చూసుకోండి. అన్ని కరెక్ట్ అనిపిస్తే ఫామ్ సబ్మిట్ చేసేయండి. సో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అయింది, ఇప్పుడు అపాయింట్మెంట్ బుక్ చేసుకొని పేమెంట్ చేయాలి. సో ఇక్కడ సెలెక్ట్ పే అండ్ స్కెడ్యూల్ అపాయింట్మెంట్ క్లిక్ చేయండి. ఆన్లైన్ పేమెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఆఫ్లైన్లో చలాన్ కూడా పేమెంట్ చేయొచ్చు, బట్ మళ్ళీ బ్యాంక్ అది వెళ్ళాలి, అదో రొట్ట పని. సో ఇంత ఆన్లైన్లో చేసి పేమెంట్ ఎందుకు, ఆఫ్లైన్ కంప్లీట్ చేసేద్దాం. ఆన్లైన్ పేమెంట్ సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ క్లిక్ చేయండి. సో ఫస్ట్ అపాయింట్మెంట్ స్కెడ్యూల్ చేసుకోవాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సైడ్లో మీరు ఇచ్చిన జోన్లో ఉన్న పాస్పోర్ట్ ఆఫీసెస్ అన్నీ ఉంటాయి. మీకు దగ్గరలో ఉన్న ఆఫీస్ లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు సెలెక్ట్ చేసుకున్నాక కింద అడ్రస్ వస్తుంది, అదొక ఫోటో స్క్రీన్ షాటో తీసుకోండి. మీకు ఒకవేళ పాస్పోర్ట్ ఆఫీస్ ఆ ఊర్లో ఎక్కడుందో తెలియకపోతే ఇది హ్యాండీ అవుతుంది. తర్వాత కింద క్యాప్చర్ ఫిల్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ సెలెక్ట్ అనదర్ అపాయింట్మెంట్ డేట్ అని ఉంటుంది. ఈ క్యాలెండర్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఈ విధంగా డేట్స్ వస్తాయి. మీకు కన్వీనియంట్ గా ఉన్న డేట్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఆ రోజు మీరు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాలి. సో ఫ్రీ ఉన్న డేట్ సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడే. సో రెడ్ కలర్ లో ఉన్న డేట్స్ నాట్ అవైలబుల్ అని, గ్రీన్ కలర్ అవైలబుల్ ఉన్నాయని. పే అండ్ బుక్ అపాయింట్మెంట్ మీద క్లిక్ చేయండి. ఓకే, అండర్స్టాండ్. సో నెక్స్ట్ పేమెంట్స్ పేజ్కి వస్తారు. ఇక్కడ కార్డ్ పేమెంట్స్ ఆప్షన్ ఉంది, కానీ ఎస్బీఐ 24 అవర్స్ అన్న ఆప్షన్స్ ఇవ్వదు. సో ఇక్కడ నేను క్రెడిట్ కార్డ్తో పే చేయడానికి ట్రై చేశాను, బట్ నేను చేద్దాం అనుకున్నప్పుడే ఎస్బీఐడు జైతుస్ బాబే అన్నాడు. సో నేను యూపీఐ పేమెంట్ చేశాను. సో పేమెంట్ సక్సెస్ఫుల్ అయ్యాక హోమ్ పేజ్కి వచ్చేస్తారు. మళ్ళీ లాగిన్ అవ్వాలి. సైడ్లో పైన వ్యూ సేవ్డ్ అండ్ సబ్మిటెడ్ అప్లికేషన్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీ అప్లికేషన్ వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేయాలి. అప్పుడే కింద ఉన్న ఆప్షన్స్ హైలైట్ అవుతాయి. కింద అప్లికేషన్స్, పేమెంట్స్ అండ్ అపాయింట్మెంట్, రిసీప్ట్, ఇలా 3 ఆప్షన్స్ ఉంటాయి. అప్లికేషన్స్లో ప్రింట్ అప్లికేషన్ రిసీప్ట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ పేమెంట్ స్టేటస్ చూడండి, నాట్ పెయిడ్ అని ఉంది. ఎందుకంటే అది అప్డేట్ అవడానికి టైం పడుతుంది, ఇప్పుడే పేమెంట్ అయింది కాబట్టి. కాసేపు అయిన తర్వాత మళ్ళీ లాగిన్ అయ్యి చూడండి. సో నేను కొన్ని అవర్స్ తర్వాత లాగిన్ అయ్యి చూశాను. ఇప్పుడు చూడండి, అప్డేట్ అయ్యింది పేమెంట్ స్టేటస్. కింద ప్రింట్ అప్లికేషన్ రిసీట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. పాపప్ ఒకటి వస్తుంది, ఓకే చేయండి. సో దీన్ని పీడిఎఫ్ కింద సేవ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోవాలి. అందుకనే స్టార్టింగ్లో మొబైల్లో వద్దు, పెద్ద స్క్రీన్స్లో చేయండి, ల్యాప్టాప్ ఆర్ పీసీలో అన్నాను. మొబైల్లో పీడిఎఫ్ అది సేవ్ చేసుకోవడం కొంచెం హెడేక్. ఒకవేళ మీరు అప్లికేషన్ ప్రాసెస్ అంతా మొబైల్లో చేసుంటే ఈ ప్రింట్ అప్లికేషన్ ఒక్క స్టెప్, మీరు ఏదైనా ల్యాప్టాప్ లేదా కంప్యూటర్లో లాగిన్ అయ్యి పీడిఎఫ్ కింద సేవ్ చేసుకోండి. సో ఈ పీడిఎఫ్ కిందకు స్క్రోల్ చేస్తే ప్రింట్ అప్లికేషన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఈ పీడిఎఫ్ రూపంలో సేవ్ చేసుకోవచ్చు. మీ ల్యాప్టాప్ లేదా పీసీ ఆల్రెడీ ఏదైనా ప్రింటర్ కనెక్ట్ అయ్యి ఉంటే డైరెక్ట్గా ప్రింట్ కొట్టేయండి. ప్రింట్ మనకు కావాలి, చాలా ఇంపార్టెంట్, పాస్పోర్ట్ ఆఫీస్కి తీసుకెళ్తాం దాన్ని. సో స్టెప్ 2కి మీరు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోవాలి. దాని గురించి మాట్లాడే ముందు మీకు ఒకటి చూపించాలి. ఇప్పుడు నేను ఒక పీడిఎఫ్ సేవ్ చేసుకున్నాను కదా, అప్లికేషన్ రిసీట్. అందులో చూడండి, నా అపాయింట్మెంట్ ఐడి లేదు, అపాయింట్మెంట్ డేట్ ఇంకా టైం ఏం లేదు, అంతా జైతుస్. అంటే నా అపాయింట్మెంట్ స్కెడ్యూల్ అవ్వలేదు అన్నమాట. సో ఇది చాలా కామన్, చాలాసార్లు పేమెంట్ అయ్యాక అపాయింట్మెంట్ స్కెడ్యూల్ అవ్వదు. కోరల్లో కూడా చాలామంది క్వశ్చన్ అడిగారు. సో కంగారు పడకండి, బట్ చూసుకోవడం ముఖ్యం. మీరు పేమెంట్ అయిపోయింది, అపాయింట్మెంట్ స్కెడ్యూల్ అయిపోయిందని రిలాక్స్ అవ్వద్దు. ఒకసారి పీడిఎఫ్ సేవ్ చేసుకున్నాక మీ అపాయింట్మెంట్ డీటెయిల్స్ అందులో ఉన్నాయో లేదో చూసుకోండి. ఒకవేళ మీకు ఇలా బ్లాంక్ ఉంటే ఏం చేయాలో ఇప్పుడు చెప్తా. సో మళ్ళీ స్కెడ్యూల్ చేసుకోవడానికి మళ్ళీ లాగిన్ అవ్వండి. ఒకసారి వ్యూ సేవ్డ్ అండ్ సబ్మిటెడ్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. మీ అప్లికేషన్ సెలెక్ట్ చేయండి. కింద ఆప్షన్స్ అప్పుడే హైలైట్ అవుతాయి. కింద సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, పేమెంట్స్ అండ్ అపాయింట్మెంట్స్. సెలెక్ట్ చేశాక కింద చూడండి, పే అండ్ స్కెడ్యూల్ అపాయింట్మెంట్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. ఆల్రెడీ పేమెంట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు జస్ట్ అపాయింట్మెంట్ స్కెడ్యూల్ చేసుకుంటాం అంతే. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి, సేమ్ ప్రొసీజర్. క్యాప్చర్ ఎంటర్ చేసి ఫిల్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్యాలెండర్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఈ విధంగా డేట్స్ ఉంటాయి, మీకు ఫ్రీ ఉన్న డేట్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ పేమెంట్ అయిపోయింది కాబట్టి పే అండ్ బుక్ అపాయింట్మెంట్ అని లేదు, ఓన్లీ బుక్ అపాయింట్మెంట్ అని ఉంది. సో దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే అపాయింట్మెంట్ డీటెయిల్స్ అన్నీ ఉండాలి. నేను ఇక్కడ ఎస్ఎంఎస్ కూడా పంపించండి అని క్లిక్ చేసుకున్నాను. సో ఇక్కడ చూడండి, ఎస్ఎంఎస్ చూపిస్తే చాలు, అప్లికేషన్ రిసీట్ ప్రింట్అవుట్ ఏం అవసరం లేదని మనకి పాస్పోర్ట్ అఫీషియల్ వెబ్సైట్లోనే రాశారు. బట్ నేను తీసుకెళ్ళా ప్రింట్అవుట్ అండ్ వాళ్ళు అడిగారు కూడా. సో తీసుకువెళ్ళండి సేఫ్ సైడ్ ప్రింట్అవుట్ని. సో మళ్ళీ ప్రింట్ అప్లికేషన్ రిసీట్ మీద క్లిక్ చేయండి, పీడిఎఫ్ కింద సేవ్ చేసుకోండి. అండ్ ఇది ప్రింట్అవుట్ కావాలి మనకి. సో ఇప్పటివరకు జరిగిందంతా స్టెప్ 1 మాత్రమే. జస్ట్ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేశారు, అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నారు అంతే. సో స్టెప్ 2లో మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న డేట్ నాడు మీరు సెలెక్ట్ చేసుకున్న పాస్పోర్ట్ ఆఫీస్ లొకేషన్కి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోవాలి. ఆధార్ కార్డ్ ఒరిజినల్ ఇంకా జిరాక్స్, 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఇంకా జిరాక్స్, అండ్ ఇప్పుడు మీరు ఒక పీడిఎఫ్ సేవ్ చేసుకున్నారు కదా అప్లికేషన్ రిసీట్, సో దాని ప్రింట్అవుట్ కూడా తీసుకువెళ్ళాలి. ఈ 3 అయితే చాలా ఇంపార్టెంట్. సో అప్లికేషన్ రిసీట్లో అపాయింట్మెంట్ టైం ఇంకా రిపోర్టింగ్ టైం కూడా ఉంటుంది. సో మీరు ఏ టైంకి పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాలి అని, సో ఆ టైము డేట్ అది కరెక్ట్గా చూసుకొని మిస్ అవ్వకుండా టైంకి వెళ్ళండి.
సో పాస్పోర్ట్ ఆఫీస్కి మీరు వెళ్ళినప్పుడు ఫస్ట్ మీ డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు. మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్లో ఇంకా మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఫామ్లో ఉన్న డీటెయిల్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా అని. సో అంతా కరెక్ట్గా ఉంటే మిమ్మల్ని నెక్స్ట్ కౌంటర్కి పంపిస్తారు. అక్కడ మీ ఫోటో తీయడం జరుగుతుంది, అలాగే మీ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు అండ్ మీ సిగ్నేచర్ కూడా ఇక్కడ తీసుకుంటారు. సో మీ సిగ్నేచర్ అదంతా తీసుకోవడం అయిపోయాక మీకు ఒక ప్రింట్అవుట్ ఇస్తారు. ఈ డాక్యుమెంట్ చాలా ఇంపార్టెంట్, మీకు లేట్ అయినా పర్లేదు, వాళ్ళకి లేట్ అయినా పర్లేదు, నెమ్మదిగా ఒకసారి డీటెయిల్స్ అన్నీ చూసుకోండి. ఎందుకంటే ఇందులో ఒక్క లెటర్ తప్పున్నా మళ్ళీ ఆ పాస్పోర్ట్లో డీటెయిల్స్ అవి మార్పించుకోవడం అనేది పెద్ద రొట్ట ప్రొసీజర్, ముఖ్యంగా టైం వేస్ట్. సో అదంతా వేస్ట్ చేసుకోవడం కన్నా ఇప్పుడే ఒకసారి డీటెయిల్స్ అన్నీ క్లియర్గా వెరిఫై చేసుకోండి. అంతా ఓకే అయితే ఆ ప్రింట్అవుట్ మీకు సైన్ చేసి స్టాంప్ చేసి మీకు ఇచ్చేస్తారు. సో అక్కడితో స్టెప్ 2 అయిపోతుంది. స్టెప్ 3 పోలీస్ వెరిఫికేషన్. నేను పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు 7 డేస్ లోపులో పోలీస్ వెరిఫికేషన్ అయిపోతుందని చెప్పారు. బట్ నాకు 12 డేస్ తర్వాత పోలీస్ వాళ్ళ నుంచి కాల్ అయితే వచ్చింది. సో మీకు ఒకవేళ లేట్ అయినా కంగారు పడకండి, మీరు ఎప్పుడైనా డౌట్ ఉంటే మళ్ళీ లాగిన్ అయ్యి మీ పాస్పోర్ట్ స్టేటస్ ఏంటి అని చెప్పి చెక్ చేసుకోవచ్చు. సో పోలీస్ వెరిఫికేషన్ వాళ్ళు మిమ్మల్ని ఆఫీస్కి రమ్మనొచ్చు, పోలీస్ స్టేషన్కి రమ్మనొచ్చు, లేదా వాళ్ళే మీ ఇంటికి వచ్చి మీ డాక్యుమెంట్స్ అనేది వెరిఫై చేస్తారు. సో నా కేసులో వాళ్ళే రావడం జరిగింది. సో అగైన్ వాళ్ళు కూడా ఏం చేయరు, మీ డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు అండ్ మిమ్మల్ని కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు, మీ పేరు, మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అండ్ ఆల్. నన్నైతే నా స్టడీస్ అవి ఎక్కడ జరిగాయి అని అడిగారు, ఇంకా నా జాబ్ డీటెయిల్స్ అవి అడిగారు, ఇంకా నా ఆధార్ కార్డ్ జిరాక్స్ కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. సో పోలీస్ వెరిఫికేషన్ అయిపోయాక 15 to 20 డేస్ లోపల పాస్పోర్ట్ మీ ఇంటికి వచ్చేస్తుంది. నాకు 7 డేస్ కన్నా తక్కువ టైంలోనే పాస్పోర్ట్ అయితే ఇంటికి వచ్చేసింది. అండ్ పోలీస్ వెరిఫికేషన్ అప్పుడు వాళ్ళకి ఏమైనా మనీ ఇవ్వాలా అంటే రూల్ ప్రకారం మీరు ఏమి ఇవ్వక్కర్లేదు. మీరు ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు ఫీ ఏదైతే పే చేస్తారో 1500, అంతకు మించి మీరు ఎక్కువ పే చేయక్కర్ల రూపాయి కూడా, ఎవరికి ఏమి ఇవ్వక్కర్లేదు. అండ్ వాళ్ళు కూడా ఏమీ అడగరు. బట్ ఒకవేళ ఎవరైనా పర్టికులర్గా అడిగితే అది మీ ఇష్టం, ఇంకా మీరు ఆ సిచ్యువేషన్ ఎలా ట్యాకిల్ చేస్తారని. నా దగ్గర లేవు అని కూడా మీరు చెప్పేయచ్చు, మీరు ఒకవేళ స్టూడెంట్స్ అవి అయితే. సో అంతే పాస్పోర్ట్ అప్లై చేసుకునే ప్రొసీజర్. చాలా నెమ్మదిగా క్లియర్గానే చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి వీడియో వెనక్కి పెట్టుకొని మళ్ళీ చూడండి, ఎందుకంటే అప్లై చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదు కాబట్టి. మీకు అయినా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను వీలైనంత వరకు ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇండియన్ పాస్పోర్ట్తో మీరు వేరే కంట్రీస్ విజిట్ అవ్వచ్చు. వీసా లేకుండా 26 కంట్రీస్ వరకు మన ఇండియన్ పాస్పోర్ట్ సపోర్ట్ చేస్తుంది వేరే కంట్రీస్ విజిట్ అవ్వడానికి. అంతేకాదు మీరు ఈ పాస్పోర్ట్తో ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, బర్త్ ప్రూఫ్ కింద కూడా పాస్పోర్ట్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్ పాస్పోర్ట్ ఉండడం. అండ్ ఐ హోప్ దిస్ వీడియోస్ హెల్ప్ఫుల్. మీకు ఒకవేళ హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.